నువ్వు ఆ పాపకు ఆయావి మాత్రమే. ఆయా అన్న పిలుపులో నీకు అవమానం కనిపిస్తుందేమో, కానీ అది నాకు చాలా గౌరవం. అసలు నువ్వు తల్లి అంటే ఆ పాప ఒప్పుకోదు, నువ్వు భార్యవి అంటే యశోధర్ ఒప్పుకోడు, అసలు ముత్తైదువి అంటే సమాజం ఒప్పుకోదు. వామో, ఏంటండి బిగ్ బాస్ రివ్యూ ఇవ్వాల్సింది? నేను టీవీ సీరియల్ రివ్యూ ఇస్తున్నాను, ఎన్నెన్నో జన్మల బంధం. ఏం లేదు, బిగ్ బాస్కు ఒక 2-3 నిమిషాల ముందు ఆన్ చేస్తాం కదా, టీవీ ఆన్ చేసి పెడితే ముందు ఆ సీరియల్ తాలూకు ఏదో వస్తుందన్నమాట లాస్ట్లో, అందుకని కలిపికోటరా కావేటరం కానీ అది కూడా కలిపేశాను. ఎనీవే, బిగ్ బాస్ను అడ్డగాడిదను చేసి, బిగ్ బాస్ హౌస్ మేట్స్ను బేకారుగాళ్ళను చేసిన గీతూ గారి ఆట అబాబాబాబాబాబాబాబా గ్రేటో గ్రేటు. ఎవడ డప్పాడు కొట్టండ్రా గీతు అక్క తోపు దమ్ముంటే ఆపు అని కొట్టండి, హ్యా కొట్టండి డప్పు. మొట్టమొదటి రోజు శ్రీహాన, సుదీప, ఆదిరెడ్డి ఈ ముగ్గురివి మాత్రమే చూపించారు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారా, భార్య ఏంటి, ఆడియో కాల్స్ అవన్నీ. ఈరోజండి గీతు, ఈనయ్య, బాలాదిత్య, శ్రీసత్య, అర్జును, ఎంతమందికి సంబంధించినవన్నీ కలిపేశాడు. ఇక చూడండి మనం ఎన్న చెప్పగలం ఒక వీడియోలో విశ్లేషణ. కోదాడ్ నుంచి సాయి కృష్ణ అర్రూరి, మీ ఆడియో వచ్చిందండి, రేపు పబ్లిష్ అవుతుంది. హైదరాబాద్ నుంచి ఆశిష్, మీ ఆడియో కూడా వచ్చింది, వీడియోస్ రెడీ అయ్యాయి ఇద్దరివి, రేపు పబ్లిష్ అవుతాయి. ఓకే, అలాగే లహరి షారి అండ్ హర్యానా, బీబీ కెఫేలో వాళ్ళ చర్చ చూశాను నేను కాసేపు, దాని మీద నేను ఒక వీడియో విశ్లేషణ ఇవ్వబోతూ ఉన్నాను, టైం ఉంటే ఇస్తాను, అది కూడా రేపు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. చాలా చాలా కీలకం ఆ విశ్లేషణ, ఖచ్చితంగా చూడండి టీమిక్చర్ ఎంజాయ్ ఛానల్లో అండ్ టీమిక్చర్ ఛానల్లో, మిస్ అవ్వద్దు. అందులో క్రిమినాలజీలోని ఒక అంశాన్ని చెప్తాను, ఆర్గ్యుమెంట్, అందులో ఉండే బ్యూటీ గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఆ వీడియోలో టైం ఉంటే. బిగ్ బాస్ ప్రోమోస్లో కావాలనే ఆర్టిఫిషియల్ లాఫ్స్ నింపి గీతు కామెడీ చేస్తోంది, నమ్మండి కామెడీ కామెడీ, నమ్మండి నమ్మండి, నమ్మి తీరండ్రా ఎదవల్లారా అని బిగ్ బాస్ చాలా తెలివిగా ప్రోమోస్ల ద్వారా ఈమె కామెడీ పీసు నవ్వండి అని జనాల బ్రెయిన్లోకి చాలా తెలివిగా ఎక్కిస్తూ ఉన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో సబ్లిమినల్ మెసేజింగ్ అని చెప్పి పిలుస్తారు. దాన్ని కనుక్కోలేని స్థితిలో జనంలో చాలామంది ఉన్నారు. ఇక బిగ్ బాస్ ఈరోజు విశ్లేషణకు వచ్చేద్దామా? టీమిక్స్చర్ ఎంజాయ్ ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చాలా సందర్భాలలో చెప్తూ ఉన్నాను, మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే నేను కూడా అండి కొన్ని వీడియోస్ తగ్గిస్తాను, అలాగే మరికొన్ని ఫీచర్స్ ఓపెన్ అవ్వవు. నేను మీతో కమ్యూనికేట్ చేయాలన్నా, ఇంకా కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేయాలన్నా కానీ, మీరెంత ఎక్కువగా సబ్స్క్రైబ్ అవుతే అంత ఎఫిషియెంట్గా ఛానల్ రన్ అవుతూ ఉంటుంది, మీ ముందుకు మరిన్ని వీడియోస్ తీసుకురావడం జరుగుతుంది. చూసేసి వెళ్ళిపోతాను, సబ్స్క్రైబ్ కూడా అవ్వను అని అంటే నాకు వచ్చే నష్టం ఏమీ లేదండి, మీకే నష్టం. చాలా చాలా అంశాలు నేను చెప్పకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాను, వేరే ఛానల్స్ ఉన్నాయి, నాకు అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాను. సో మీకు కావాలి అని చెప్పి అనుకుంటే కొత్త కొత్త అంశాలు బిగ్ బాస్తో పాటుగా సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి నేనెందుకండి, రామచిలక ట్రైనింగ్ ఇస్తే అది కూడా చెప్తుంది బిగ్ బాస్లో ఏం జరిగిందో. విశ్లేషణ కదా మనకు కావాల్సింది, అందుకే కదా మీరు సబ్స్క్రైబ్ అవుతున్నది వింటున్నది టైం పెట్టి. సో కొత్త విషయాలు అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ అవ్వండి బాబు. వీడియో నచ్చితే లైకు, నచ్చపోతే ఓ డిస్లైకు, మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాసి పంచుకోండి అన్నట్టు కొద్దిమంది విధవేషాలు వేస్తూ ఉంటే అర్ధచంద్ర ప్రయోగం కూడా చేయడం జరిగింది. ఈ 5-6 రోజుల్లో కనీసం ఒక 7-8 మంది మీద అర్ధచంద్ర ప్రయోగం కూడా చేశాను. తెలుసు కదా అర్ధచంద్ర ప్రయోగం అంటే ఏంటో. ఇక బిగ్ బాస్లో శ్రీసత్య వర్సెస్ రేవంత్, ఆ కిచెన్ ఏరియాలో పాలకు సంబంధించిన గొడవ అని చెప్పి నేను అనను, కానీ ఒక చిన్న చర్చ, ఆర్గ్యుమెంట్ కూడా కాదు. శ్రీసత్య, నాకు మిల్క్ రాలేదు నిన్న అని చెప్పి రేవంత్ని అడుగుతోంది. రేవంత్ చెప్తున్నాడు ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి మరి, అయిపోతున్నాయి ఏమైంది అని చెప్పి. నాకు రాలేదు నిన్నటి మిల్క్ అంటది. అరే నిన్నటి మిల్క్ నేను ఎక్కడి నుంచి తీసుకురాను, ఇప్పుడు ఉన్నాయి కదా తాగు అని చెప్పి రేవంత్ అంటున్నాడు. మొత్తానికైతే రేవంత్ను బాగానే టార్గెట్ చేస్తున్నారు ఈ రేషన్ మేనేజరు, కిచెన్ ఇక్కడ ఉన్నాడు కదా, ఉతికారేస్తున్నారు. నెక్స్ట్ వీక్ ఓపెన్ నామినేషన్స్ కనుక పెట్టారంటే ఎక్కువ ఓట్లు మళ్ళీ రేవంత్కి పడే ఛాన్స్ ఉంది. ఎనీవే
గీతు లిప్స్టిక్ వేసుకుంటూ ఉండగా బిగ్ బాస్ వాయిస్ వినిపించింది. గీతు కన్ఫెషన్ రూమ్లోకి రా అని వచ్చి కూర్చుంది. ఆమెకు ముందుగా ఆడియో 30%, వీడియో 20%, కుక్కబొచ్చు పిల్లి బొచ్చు ఇట్లాంటివి ఏం చూపించకుండా బిగ్ బాస్ ఆమెకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకే, ఒకటి చక్కెర త్యాగం చెయ్యాలి హౌజ్లో ఉన్నవాళ్ళు. వింటున్న వాళ్ళు అండర్లైన్ చేసుకోండి వాక్యము, అండర్లైన్ ఏంటి, ఇంట్లో ఉన్నవాళ్ళు చక్కెర త్యాగం చెయ్యాలి. అలా అయితే 70% బ్యాటరీ పెరుగుతుంది. ఆర్ కండిషన్, ఆర్ బాలాదిత్యను స్మోకింగ్ మానేయమని ఒప్పించాలి. ఈ సెకండ్ ఆప్షన్ కనుక చేస్తే 90% బ్యాటరీ పెరుగుతుంది. బిగ్ బాస్ ఇంత చక్కగా ఆమెకు చెప్పాడు. ఆమె ఏం చేయాలి? ఆమె ప్లేస్లో ఎవరున్నా సరే ఏం చేస్తారు? బయటికి వచ్చి ఫస్ట్ బాలాదిత్యతో మాట్లాడతారు, ఇలా ఇచ్చారన్న ఆప్షన్స్ ఏం చేద్దామో అని ఆలోచించుకుంటారు. అందరికీ అంటే నలుగురికి ఏది ఉపయోగపడుతుంది అని ఆలోచించుకుంటారు, చర్చించుకుంటారు. ఆయన సిగరెట్లకు ఏ స్థాయిలో ఎడిక్ట్ అయ్యి ఉన్నాడు అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అక్కడ ఏమేమున్నాయనేది నలుగురితో ఆలోచించి చక్కగా నిర్ణయం తీసుకోవచ్చు. అదొకటి. రెండో పాయింట్, అక్కడ బిగ్ బాస్ వాళ్ళు ఏం చెప్పారో ఆ గదిలో ఆ విషయాన్ని బయటకు వచ్చి అదే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా కానీ, ప్రపంచంలో ఎవరైనా కానీ, మాట్లాడుతున్న నేనైనా కానీ, వింటున్న మీరైనా కానీ, దానికో పేరుంది. ఏంటో తెలుసా? నిజాయితీ. బిగ్ బాస్ ఏం చెప్పాడో అదే సమాచారాన్ని తీసుకొచ్చి హౌస్ మేట్స్కి చెప్పడాన్ని ఏమంటారు? నిజాయితీ అంటారు. పర్సనల్ వాల్యూస్ అంటారు, మొరాలిటీ అంటారు, ఇంటిగ్రిటీ అంటారు. ఇవేవి గీతు లోపల కనిపించడం లేదు. చాలా సందర్భాలలో మనం చూస్తున్నాం, మాలాంటి వాళ్ళు విమర్శిస్తూ ఉంటే కొద్దిమంది గీతక్క తోపు దముంటే ఆపు అని చెప్పి ఈ రాసే బాపత్గాళ్ళు ఈ బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళు ఆవిడేదో చాలా గొప్ప వ్యక్తి, చాలా కామెడీ చేస్తుంది అన్న ఫీలింగ్లో ఉన్నారు. సిసింద్రి టాస్క్ అప్పుడే నేను రేవు పెట్టాను. చాలామంది ఎక్కువ మంది రేవు పెట్టకపోయేసరికి, నేనొక్కడిని రేవు పెట్టేసరికి నేనేదో అబ్నార్మల్గా ఆలోచిస్తున్నట్టుగా కొంతమందికి అనిపించి ఉండొచ్చు. నేను ఆ సిసింద్రి టాస్క్లోనే గమనించాను, అప్పుడే అర్థమయ్యింది ఏ విధంగా ఈమె గేమ్ ఆడుతోందో. దొరికిన బొమ్మలు లాస్ట్ అండ్ ఫౌండ్లో పెట్టడానికి రాత్రిపూట మేల్కతో ఉండి పక్కలో ఉన్న బొమ్మల్ని ఎత్తుకుపోయి లాస్ట్ అండ్ ఫౌండ్లో పడేయడానికి చాలా తేడా ఉంది. అక్కడే అర్థమైంది ఎవరెవరు గేమ్ ఏం ఆడుతున్నారని. మారుతుందా మారుతుందా అని చెప్పి చూస్తుంటే ఏం లేదు. ఓకే, ఈమె బయటకు వచ్చి ఏం చెప్పాలి? అయా చక్కెర కనుక మనం త్యాగం చేయగలిగితే 70% పెరుగుతుంది, బాలాదిత్య స్మోకింగ్ మానేస్తే 90% పెరుగుతుంది. ఇది ఈ రెండింటికి మధ్యలో ఆర్ కండిషన్ ఉంది. అండ్ కండిషన్ లేదండి ఓయ్, ఆర్ కండిషన్ ఉంది. ఐదర్ చక్కెర త్యాగం, ఆర్ బాలాదిత్య స్మోకింగ్ మానేయడం. అయితే ఈమె బయటకు వచ్చి ఏం చెప్పిందంటే కామెడీ అని చెప్పి అనుకుంటోంది. బిగ్ బాస్ను అడ్డగాడిదను చేసింది అని నేను హెడ్డింగ్ పెట్టాను. బిగ్ బాస్ యొక్క మాటకు వాల్యూ ఇవ్వకపోవడం, బిగ్ బాస్ చెప్పిన దాన్ని హౌస్ ముందుకొచ్చి అబద్ధం చెప్పడం, అబద్ధం చెప్పడం ద్వారా నేనేదో కామెడీ చేస్తున్నానని, నేనేదో గొప్ప పని చేస్తున్నానని అనుకోవడం, క్రియేటివ్గా నేనేదో పనిచేస్తున్నానని చెప్పి అనుకోవడం ఏ రకమైనటువంటి పర్సనల్ వాల్యూ అండి? అందరికీ ఏం చెప్తుందో తెలుసా ఆమె బయటకు వచ్చి? ఇంటి సభ్యులందరూ ఏమీ తినకూడదు, ఉప్పు చక్కెర ఫుడ్ అసలు ఏమీ తినకూడదు మళ్ళీ బిగ్ బాస్ చెప్పే వరకు. వెంటనే ఫుడ్ మొత్తం తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టాలి, ఇది మొట్టమొదటి ఆప్షన్ అని చెప్పి అబద్ధం చెప్పింది వాళ్లకు. నిస్సిగ్గుగా అబద్ధం చెప్పింది. క్రియేటివిటీ అంటారండి దీన్ని, ఈ పాయింట్ను ఆలోచించండి. చక్కెర త్యాగం చేయాలండి అని చెప్పి చెప్పొచ్చు కదా, కాదు, ఫుడ్ మొత్తం ఏమీ తినకూడదు, ఉప్పు చక్కెర ఫుడ్ ఏమీ తినకుండా మొత్తం స్టోర్ రూమ్లో పెట్టాలి అని ఒక అబద్ధం. తర్వాత సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఫేవరెట్ ఆప్షన్, అది నేను చూస్ చేసుకున్నాను. బాలాదిత్య సీజన్ మొత్తం త్యాగం చేస్తే అదే సిగరెట్స్ అని చెప్పి మొదలెట్టింది. 1 అవర్ ఉంది టైము ఆయన నొప్పించడానికి అని చెప్పింది. అర్జున్ అడిగాడు సీజన్ మొత్తం త్యాగం చెయ్యాలా అని. గీతు అది చెప్పలేదు బిగ్ బాస్ అని చెప్పి అంది మళ్ళీ. నేను ఇమ్మీడియట్గా ఏమనుకున్నానంటే బాలాదిత్య ఒకవేళ త్యాగం చేయాలనుకుంటే వెళ్ళి టకటక టకటక 2-3 సిగరెట్స్ దమ్ములాగి అప్పుడు ఆ సిగరెట్లు ఇచ్చేస్తాడు అని చెప్పి అనుకుంటూనే ఉన్నాను. సిగరెట్ మానేయడం అన్నదండి అబ్రప్ట్గా టక్కున మానేయడం అన్నది చాలా కష్టమవుతుంది. వాళ్ళు నికోటిన్కు ఎంతగా అలవాటు పడ్డారు అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది.
మనమేమనుకుంటామంటే, మాట్లాడుతున్నా నేను, నాకు సిగరెట్ స్మోకింగ్ అలవాటు లేదు. ఓకే, సో ఏమనిపిస్తుంది, సిగరెట్ తాగే వాళ్ళని చూడంగానే వీళ్ళు విలన్స్, వీళ్ళు ఏదో దిక్కుమాలిన వాళ్ళు, దుష్ట దుర్మార్గులు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మనకు చిన్నప్పటి నుంచి అలా ఫీడ్ చేసి ఉంటారు కాబట్టి, ఒక రకంగా మనకు అలా ఫీడ్ చేయడం వల్ల మనం దానికి అడిక్ట్ అవ్వకుండా ఉండి ఉంటాం. అంతవరకు మంచిదే. కానీ కొంచెం ఎదిగిన మానవుడిలాగా ఆలోచిస్తే సిగరెట్ తాగడం అనేది ఠక్కున మానేయడం చాలా చాలా కష్టం అవుతుంది. ఒక రోజులో ఒక క్షణంలో నిర్ణయం తీసుకొని మానేయడం అనేది కష్టం అవుతుంది. ఒకవేళ వాళ్ళు అలా మానేసినా కానీ దాని రిపర్కషన్స్ చాలా ఉంటాయి. ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, డీఅడిక్షన్ సెంటర్స్లోకి వెళ్ళి మీరు మాట్లాడినా కానీ చెప్తారు, రోజుకు 2 సిగరెట్ డబ్బాలు తాగడం అలవాటు ఉందనుకోండి, మానేయాలి అని చెప్పి అనుకున్నారనుకోండి, డాక్టర్స్ మెల్లిగా దాన్ని ఎలా తగ్గించాలి చెప్తారు, ఏం చేయాలి, సిగరెట్ తాగాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి నెమ్మదిగా చెప్పి, 2 డబ్బాలను కాస్త, అంటే మొత్తం 20 సిగరెట్లు తాగుతున్నారనుకోండి, 18 చేయడం, 16 చేయడం, 15 చేయడం, 14 చేయడం, 10 దాకా తీసుకురావడం, 5, 4, 1 ఇలా స్లోగా ఎలా తగ్గించాలి అన్నది డాక్టర్స్ చెప్తారు. దానికి ఒక టైం లైన్ ఇస్తారు, దాన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ ఏం చేయొచ్చు అని చెప్తారు. ఓకే, ఏకదమ్న మానేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఆదర్శ్ కూడా బిగ్ బాస్ వన్లో మానేశాడు తాగలా, అతను ఏ స్థాయిలో సిగరెట్ తాగడానికి అడిక్ట్ అయి ఉన్నాడన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎంత వేగంగా మానేయగలరు అన్నది. బయటికి వెళ్ళాక ఆదర్శ్ తాగుతున్నాడో లేదో మనకు తెలియదు, మనం అసెస్ చేయలేము మనం. ఇప్పుడు బాలాదిత్య కూడా ఆ డిస్కషన్లో ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, సీజన్ మొత్తం కాకపోవచ్చు, మధ్యలో నాకు మళ్ళీ సిగరెట్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్న కాన్ఫిడెన్స్ అయితే బాలాదిత్యకు వచ్చింది. అర్జున్ ప్రశ్న వేయడము, ఈమె కొంచెం తడుముకోవడము, అంటే బిగ్ బాస్ ఆ విషయం చెప్పలేదు అనడము, ఇవన్నీ ఆలోచిస్తే ఏదో ఒక క్షణంలో బిగ్ బాస్ మళ్ళీ నాకు నా సిగరెట్లు ఇస్తాడు అన్న విషయం బాలాదిత్యకు అర్థమైపోయింది. బిగ్ బాస్ కూడా బాలాదిత్యకు సిగరెట్లు దూరం చేస్తే కనీసం అప్పుడైనా సరే కాస్త పిచ్చెత్తినట్టుగా అయిపోయి కనీసం ఒరిజినాలిటీ ఏమన్నా బయటకు వస్తుందా అన్న కోణంలో కూడా బిగ్ బాస్ ఆలోచించి ఉంటాడేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే, సో మొత్తానికి బాలాదిత్య సిగరెట్స్ త్యాగం చేశాడండి ప్రస్తుతానికైతే, చాలు, నా దృష్టిలో చాలా గొప్పవాడు బాలాదిత్య ఆ నిర్ణయం తీసుకున్నందుకు. ఓకే, ఎందుకంటే అందరికీ తిండి లేకుండా చేయడం కంటే నేను సిగరెట్లు మానేయడం సాధారణమైన విషయం కదా అని చెప్పి కష్టపడ్డాడు, త్యాగం చేశాడు టెంపరీగా అయినా సరే, దట్ ఈజ్ ఓకే. ఇక బిగ్ బాస్ ఆ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి, ఈమె ఓపెన్మా స్టోర్ రూమ్ ఓపెన్మా, ఏది మన తమిళ సినిమాలలో కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ నటిస్తుంటారే కొంతమంది కమేడియన్స్, పుష్పలాగా గూని బాడీ లాంగ్వేజ్ ఇరిటేట్ చేస్తూ మొత్తానికి ఆ స్టోర్ రూమ్ ఓపెన్ చేయమని అడిగింది. ఇక గీతు దానికంటే ముందండి, అంటే బిగ్ బాస్ మాట్లాడడం కంటే ముందు ఆదిరెడ్డికి చెప్తోంది, అంటే తను ఏమనుకుంది, అంటే ప్రతిదీ స్ట్రాటజీ అంటే ఎట్లా అండి, స్ట్రాటజీ అనే పదాన్ని ఎంత అబ్యూస్ చేశారంటే ఈ బిగ్ బాస్ సీజన్స్ మొత్తంలో. అలాగే కొన్ని కొన్ని పదాలు బిగ్ బాసులలో ఉపయోగిస్తున్నారు కదా అని చెప్పి మీరు ఉపయోగించకండి, వింటున్న వాళ్ళకి చెప్తున్నాను. పెంటా అనే పదం కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఉపయోగిస్తేనే వాళ్ళు కట్ చేశారు. నాకు ఎవరో కామెంట్ సెక్షన్లో రాసినప్పుడు పెంట పెంట చేసింది పెంటా అని చెప్పి రాస్తున్నారు, ప్లీజ్ డోంట్ యూజ్ దట్, వద్దు. ఆ పదాలు వాడాల్సినటువంటి ఫ్రీక్వెన్సీ వేరు, వాడాల్సిన పద్ధతి వేరు, వాడే విధానం వేరు. అనవసరం కొన్ని కొన్ని పదాలు మనం ఉపయోగించడం. బిగ్ బాస్లో వాళ్ళు ఏదో దిక్కుమాలిన వాళ్ళు దిక్కుమాలిన పదాలు వాడుతున్నారని చెప్పి మనం అలాంటి పదాలు వాడాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, అందరికీ చెప్తున్నాను. లేకపోతే మీరు మీ చక్కటి మీ తల్లిదండ్రుల పెంపకం కావచ్చు ఏదైనా కావచ్చు మీ ట్రాజెక్టరీ నుంచి మీరు పక్కకి వెళ్ళిపోతారు ఈ బిగ్ బాస్ యొక్క ఇంపాక్ట్ వల్ల. ఓకేనా, తర్వాత ఆదిరెడ్డికి చెప్తోంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫుడ్ త్యాగం చేయమని కాదు ఇచ్చింది, కేవలం చక్కెర మాత్రమే అని చెప్పి చెప్తోంది. ఆదిరెడ్డి ఫీల్ అయ్యాడండి, అంటే ఫీల్ అయ్యాడంటే ఎందుకు అలా చెప్పావు తప్పు కదా అని చెప్పి అన్నాడు. బాలాదిత్య బాగా ఫీల్ అయ్యాడు. ఆప్షన్ 2 విషయం నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో చర్చించాలి కదా గీతు, నాకు కనీసము ఆలోచించుకునే స్కోప్ కూడా ఇవ్వకుండా నాకు పర్సనల్గా చెప్పకుండా అందరి ముందు అలా మీటింగ్ చెప్పడం ఏంటి అని చెప్పి బాలాదిత్య ఫీల్ అయ్యాడు. నేను ఐ అగ్రీ విత్ బాలాదిత్య. బాలాదిత్య వెళ్ళిపోయాక ఆదిరెడ్డితో అంటుంది, ఈ సిగరెట్ వల్ల కేవలం మా అన్న వచ్చి నాతో మాట్లాడలేదు అంటే అసలు ఆ రిలేషన్షిప్పే నాకు వద్దు అంటది. అన్ని పిల్లనిబ్బి డైలాగులు అండి ఈమె పిల్లనిబ్బి డైలాగులు,
అక్కతోపు దమ్ముంటే ఆపు అనే పిల్లని బిగ్ గ్యాంగ్ ఒకటి సోషల్ మీడియాలో మనం చూడొచ్చు. సిగరెట్ వల్ల మా అన్న నాతో మాట్లాడకపోతే అలాంటి రేషన్ చిప్పే నాకొద్దు డైలాగ్స్. సిగరెట్ మానడానికి కూడా పద్ధతి ఉంటుంది. సిగరెట్ అలవాటు లేనటువంటి నాకే ఆ విషయం తెలుసు అంటే వీళ్ళకి తెలియదా అండి లోపలన వాళ్లకు? ఆ స్పేస్ ఇవ్వాలి కదా ఆలోచించుకోవడానికి, సిగరెట్ మానేయాలి అన్నా కానీ. మనకు సినిమాలలో హీరోలు ఏదో చూపిస్తుంటారు, తాగుతూ ఉంటాడు హీరోయిన్ కోసం అని చెప్పి, ఇగో నేను ఈ క్షణం నుంచి మానేస్తున్నాను, దట్స్ ఇట్ మానేశాను అని చెప్పి సిగరెట్ పడేస్తాడు. అది చూపిస్తారు, అది చూసి మన వాళ్ళు నిజం అనుకుంటారు. కాదండి, అలా మానలేరు, అలా మానలేరు. అప్పుడో ఇప్పుడో సరదాగా దమ్ములాగే బాపత్తు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఓకే సిగరెట్ తాగుతున్నట్టు హీరోయిన్ ముందు నటించి నేను మానేస్తున్నాను అంటే ఓకే. కానీ రెగ్యులర్గా స్మోక్ చేసేవాళ్ళు అసలు స్మోక్ చేయకపోతే వాళ్లకు ఉదయము టాయిలెట్లోకి వెళ్తే వాళ్ళకి టాయిలెట్ కూడా అవ్వదు, పని కూడా అవ్వదు, అలా ఉంటుంది. డిఅడిక్షన్ సెంటర్స్ గురించి కొంచెం తెలుసుకోండి, అర్థమవుతుంది. తర్వాత 90% బ్యాటరీ అయ్యింది, అప్పుడు ఈమె పిల్లి బొత్స్ అయితే 25%, ఆడియో కాల్ అయితే 15%, వీడియో కాల్ అయితే 20% అని చెప్పి పెట్టారు. బిగ్ బాస్ వాళ్ళు కూడా చూసారా అండి? సుదీపాకేమో హయ్యెస్ట్ ఎలా పెట్టారో చూడండి, ఈ ముద్దుబిడ్డకు ఎలా పెట్టారో చూడండి. అంటే ఈ ముద్దుబిడ్డకి ఇలా తక్కువ తక్కువ ఎందుకు పెట్టారంటే బాలాదిత్య సిగరెట్లు తీసుకెళ్ళి ఆ స్టోర్ రూమ్లో పెట్టాడు కాబట్టి ఇలా తక్కువ ఇచ్చినట్టున్నారు అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఈమెకు అవకాశాన్ని కల్పిస్తే జాకీ పెట్టి పైపైకి లేపుతున్నారు బిగ్ బాస్ వాళ్ళు అన్న విషయం అందరికీ అర్థమైపోయింది జనాలకు. సో దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? అందుకని ముందు బాలాదిత్య త్యాగాలు అవన్నీ చేయించి మొత్తానికైతే ఈమెకు ఆడియో కాల్కి 15%, వీడియో కాల్ 20% అలా ఇచ్చారు. ఈమె కాసేపు, నాకు పిల్లి బొచ్చు కావాలి, ఆడియో కాల్ రెండు కావాలి, మా నాయన ఇంపార్టెంటు, నా బిడ్డ ఇంపార్టెంటు అని చెప్పి ఒక టైపులో మొత్తం డ్రామానే అండి. ఈమె మాట్లాడే మాటలు ఎక్స్ప్రెషన్స్ మొత్తం మీరు గమనిస్తే సినిమాలు ఆ అబ్సెషను అదే కైండ్ ఆఫ్ ఇది. పొరపాటున ఎవరు కూడా మీ ఇళ్లలో ఎవరు ఇమిటేట్ చేయకండి, అలాంటి తింగరవేషాలు ఎవరు వేయకండి ఇళ్లలో ఉన్నటువంటి మీరు ఎవరు కూడా. ఈవెన్ సినిమాలలో నటించే వాళ్ళు కూడా సినిమాలలో అలాంటి వేషాలు వేస్తారు తప్ప బయట డిగ్నిఫైడ్గానే ఉంటారు. రాజన్ ప్రసాద్ గారు చూడండి, సినిమాలలో అదరగొడతారు ఆయన, బయట చూడండి చాలా సీరియస్గానే ఉంటారు ఆయన. బ్రహ్మానందం గారు చూడండి, సినిమాలలో ఎలా ఉంటారో తెలుసు, బయట చూస్తే షాక్ అవుతారు. కోట శ్రీనివాసరావు గారు బయట చూడండి, బాబ్మోహన్ గారు బయట చూడండి, చాలామంది అండి వాళ్ళెవరు కూడా సినిమా అబ్సెషన్తో బతుకుతున్నట్టు బతకరు. ఓకే, ఎనీవే, గీతు నాన్నగారు ఆయన ఆడియో కాల్ మాట్లాడారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు, దాని గురించి మనం మరో వీడియోలో మాట్లాడుకుందామా? తప్పకుండా మరో వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం? టీమిక్స్టర్ ఎంజాయ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, ఆ తర్వాత ఈ వీడియో కోసం వెయిట్ చేయండి. టీమిక్స్టర్ ఎంజాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, మర్చిపోకండి. ఒకే రోజు మల్టిపుల్ వీడియోస్ వస్తూ ఉన్నప్పుడు మీరు నోటిఫికేషన్స్ అనేవి చూడరు, మీరు సబ్స్క్రైబ్ అయినా సరే. సో మీరే టీమిక్స్చర్ ఎంజాయ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, టీమిక్స్చర్ అని చెప్పి సెర్చ్ చేయండి. కొత్తగా వీడియో అప్లోడ్ అయ్యింది అనగానే ఆ వీడియో చూడండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. కొంతమంది మీద అర్ధచంద్ర ప్రయోగం చేశాను అని చెప్పాను కదా, దాని గురించి నేను మరో వీడియోలో చెప్తాను. గీతు నాన్నగారు ఏం మాట్లాడారు దానికి సంబంధించి మరో వీడియోలో మాట్లాడతాను. టైం ఉంటే లహరీ శారీకి సంబంధించి మాట్లాడతాను. అసలు ఆ లహరీ శారీ హర్యానాతో మాట్లాడింది కాదు నాకు ఇంపార్టెంట్, అక్కడ వేరే కొన్ని సైకలాజికల్ పాయింట్స్, కొంత క్రిమినాలజీ గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పడం అనేది నా ఇంటెన్షన్. ఓకేనా? అలాగే నరేంద్ర మోడీ గారు ఉజ్జయిని వెళ్ళారు, ఉజ్జయినిలో మహాకాల్ కారిడార్, మహాకాల్ లోక్ అని చెప్పి ఆయన ఓపెన్ చేశారు. ఆ సమయంలో నరేంద్ర మోడీ గారు హిందీలో మాట్లాడారు, పూర్తిగా హిందీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి నేను ఇతిహాసం ఛానల్లోను టీమిక్స్టర్ ఛానల్లోను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను, ఆసక్తి ఉన్నవాళ్ళు. ఓకేనా అండి? అది విషయం. ధన్యవాదాలు.